शुक्लां वरदरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो प्रशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवाद। वीडियो 4 13 22 31 ఇవి రాహువుకు సంబంధించిన సంఖ్యలుగా ప్రతి ఒక్కరికి తెలుసు। ఈ రాహువు సంబంధించిన సంఖ్యలో ఎవరు పుట్టినా ఆగస్టు మాసంలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మరి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది, ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలోనే ఈ రాహువు సంఖ్యలో జన్మించినటువంటి వారికి అభివృద్ధి అనేది ఆటంకం లేకుండా జరుగుతుందండి। మీరు ఏదైనా కారణమండి, అది వ్యాపారం కావాల్సింది, ఉద్యోగమైనా చదువైనా ఏదైనా కానివ్వండి, మీకు ఆటంకం అనేది కూడా ఈ ఆగస్టు మాసంలో ఉండదండి। ఆకస్మికంగా ధనయోగం లభిస్తుంది ఆగస్టు మాసం। అదేవిధంగా వీరు ఏదైతే శ్రీకారం చుడతారో, ఏ పని అయితే మొదలు పెడతారో, ఆ పని సవ్యంగా జరగడానికి ఆస్కారాలు ఉంటాయి। వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి। ప్రతి శనివారం కూడా ఉపవాస దీక్ష ఫాస్టింగ్ అనేది ఉంటే చాలా మంచిది। తర్వాత మీరు చేస్తున్నటువంటి పనులలో కూడా ఎక్కువగా లాభాలు ఎక్కువగా ఆర్జించి పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలి। అదే విధంగా ప్రతి గురువారం రోజు కూడా గురు సాయిని ఎక్కువగా ఆరాధించడం ద్వారా ఈ రాహు సంఖ్యలో పుట్టినటువంటి వారికి ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది। వీలైతే ఒక 100 గ్రాముల తెల్ల ఆవాలు మీరు బుధవారం నైట్ ఒక వైట్ క్లాత్ లో కట్టుకొని పడుకునే ముందు తలగడ కింద పెట్టి పడుకొని ఉదయం గురువారం కాగానే ఆ గురువారం రోజు కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆ దునిలో ఈ ఒక తెల్ల ఆవాలు కనుక ఆ దునిలో ఆ మంటలో వేసినట్టయితే మీకున్నటువంటి కర్మలు తొలగిపోయి మీరు చాలా వరకు అదృష్టవంతులు అవుతారు। అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలలో లాభాలు కూడా తప్పకుండా కలుగుతాయండి ఈ యొక్క రెమెడీ ద్వారా। అదేవిధంగా మీ యొక్క జాతకాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి। మీరు ఎన్ని అక్షరాలలో పేరు పెట్టుకున్నారు, ఎంత సంఖ్యాబలం ఉంది, ఎంత గ్రహాబలం ఉంది, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి, మరి ఏ విధంగా ముందుకు నడవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయాలి। కానీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే మీ యొక్క జాతక కుండలిని కూడా నేను పూర్తి స్థాయిలో పరిశీలన చేసి మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రణాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవరు, తారపత్ర గ్రంథాలు, ఫేస్ రీడింగ్, ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మనం పరిశీలన చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు 100% మీరు బాగుపడతారు, ఉన్నతంగా జీవించగలుగుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖినో భవంతు।